కేసీఆర్ సేవాదళ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువత ప్రతిభను రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తించేలా ఈ పోటీలు నిర్వహించామంటున్న రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజు సాగర్తో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ లో కేసీఆర్ కప్ 2023 ఒక కబడ్డీ పోటీలు అయితే నిర్వహించిన నేపథ్యం కనిపిస్తుంది. పార్లమెంట్ లెవెల్ గా అయితే ఇది గత 3 రోజులుగా కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు రాజు గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా సార్ చెప్పండి, అసలు ఈ పోటీ కార్యక్రమం ఏదైతే కబడ్డీ టోర్నమెంట్ ఇట్లా పెట్టారు, పార్లమెంట్ లెవెల్ అయితే పెట్టారు, ఇది ఈసారి మొదలైందా లేదు ఇంతకుముందు గతంలో ఉండండి, ఏంటి ఉద్దేశం ఏంటి? గతంలో వాలీబాల్ పెట్టడం జరిగింది, వివిధ క్రీడలు పెట్టడం జరిగింది. ఇంత ఈసారి మాత్రం ఒక ప్రత్యేక ఆలోచనతో, ఎందుకంటే ఈ రోజు జనవరి 12వ తారీఖు యూత్ డే, వివేకానంద స్వామి వారి ఆలోచన విధానంతో ఈ రోజు నేషనల్ యూత్ డే జరుపుకోవడం సందర్భంగా యువజనులకు ఒక ఆసక్తి, ఒక ఆలోచన రావాలి, అందరినీ ఒక యునైటెడ్ అనే విధంగా తీసుకురావాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత గారికి ఆలోచన రాగానే ఇమ్మీడియట్ గా కేసీఆర్ సేవాదళం వారికి చెప్పడం జరిగింది. మీరైతే ఆర్గనైజేషన్ మంచిగా చేస్తారు కాబట్టి కేసీఆర్ సేవాదళం వారి తరఫున ఈ 3 రోజులు నిజామాబాద్ పార్లమెంట్ స్థాయిలో ఈ 3 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్లమెంట్ స్థాయిలో 7 నియోజకవర్గాలు మొత్తం కలిసి 40 టీంలు ఇక్కడికి రావడం జరిగింది. మొన్న సాయంత్రం మొదలు పెట్టుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు ఫైనల్స్ అయ్యింది. ఈ 40 టీంలు అన్ని ఆడుకుంటూ వచ్చిన తర్వాత ఈ రోజు 2 రన్నర్స్ అండ్ విన్నర్స్ ఉన్నది. రన్నర్స్ కొత్తపల్లి వారు తీసుకోవడం జరిగింది, విన్నర్స్ గా నిజామాబాద్ టీం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ వాళ్ళు వచ్చిన అందరు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారి రాత్రిపూట ఇక్కడ ఉండడానికి వసతి, రావడానికి భోజనం కానీ మెడికల్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు రావడం జరిగింది, అదేవిధంగా మేయర్ నీతు కిరణ్ గారు రావడం జరిగింది, అదేవిధంగా జడ్పీ చైర్మన్ విఠల్ రావు గారు రావడం, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సూదన్ లక్ష్మి గారు స్థానిక కార్పొరేట్ లో, అదేవిధంగా తారిక్ అన్సారీ స్టేట్ సెక్రటరీ గారు, నిజామాబాద్ అమీరాలి గారు, వీటందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు దీనికి ముఖ్య అతిథిగా ఆర్టీఏ కమిషనర్ అమీర్ గారు, సేవాదళం అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు తనను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలచడం జరిగింది. కాబట్టి తన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అందరు కూడా వాళ్ళ నాయకులు ఇక్కడ జిల్లా అధ్యక్షులు రమణారావు గారు, వాళ్ళ టీం అందరి బృందం కూడా పెద్ద ఎత్తున మంచిగా పనిచేసి, అదేవిధంగా సందీప్ గారు కావచ్చు, అవంతి రావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల పర్యవేక్షణలో మంచి కార్యక్రమం చేసి అందరు కూడా చాలా సంతోషంగా ఈ రోజు ఇక్కడికి రావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం ముగించుకున్న తర్వాత వారి వారి స్థానాలకు చేరేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించాలన్న ఆలోచనతో ముందుకు పోతాం. ఇది పరిస్థితి మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో అయితే కబడ్డీ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో మంచి స్పందన వస్తుంది. ఏదైతే జిల్లాలోని అన్ని ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యువకులందరూ కూడా పెద్ద మొత్తంలో ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. అయితే మొత్తానికి కూడా ఘనంగా అయితే ఈ రోజు చివరి రోజు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా మంచి స్పందన వస్తుంది. ఇది యువత కూడా ఇట్లాంటి అవకాశాలని అలవాటు చేసుకోవాలి, ఇలాంటివి స్వీకరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే జిల్లాలో చేపట్టిన ఈ 3 రోజుల కార్యక్రమంపై స్పెషల్ రిపోర్ట్ అమ్మా న్యూస్ శ్రీనివాస్ అమ్మా కెమెరాన్ భాస్కర్తో, శ్రీనివాస్ అమ్మా న్యూస్ నిజామాబాద్.